హే ఐస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీదను సో ఈరోజు మనతో పాటు ఆశా మూవీలో మెయిన్ లీడ్ చేసిన సోనియా గారు మనతో పాటు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశా వచ్చేస్తే నేను ట్రైలర్ ఓపెన్ చేయంగా ఫస్ట్ నేను విన్న ఆర్జీవి గారి వాయిస్ సో అందులో ఏం చెప్పారంటే ఈ చిత్రం ఏ ఒక్క పర్సన్ని కానీ ఏ యొక్క సంఘటనని కానీ ఉద్దేశించింది కాదు అని చెప్పారు సో సినిమాలో ఏం చూపించబోతున్నారు సో ఈ కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ మై అంటే ఏం చూపించబోతున్నావు అంటే సో ట్రైలర్లో మీరు ఏం చూసారో దాని చుట్టూ సో ఆ ఇన్సిడెంట్ చుట్టూ ఏ ఏం జరిగింది అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ నాట్ ఓన్లీ ద విక్టిమ్ పర్స్పెక్టివే కాకుండా ఇంకా ట్రైలర్లో మీరు చూసారు నేను నేను చేసిన రోల్ అదే కాకుండా నా చుట్టూ జరిగిన ఏం ఇన్సిడెంట్స్ అండ్ వాట్ ఆర్ ద పర్స్పెక్టివ్స్ యూ కెన్ సి అనేది చూపించారు మూవీలో అండ్ యా ద టైటిల్ రిజల్ఫ్ సేస్ అండ్ ద ఆర్జీవి గారు చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ మన చుట్టూ రోజు జరుగుతూనే ఉన్నాయి కొన్ని మనం విన్నవి ఉన్నాయి కొన్ని మనం విననివి చాలా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాదు చాలా మనం విన్నవి ఉన్నాయి కొన్ని మాత్రమే చాలా సార్లు రిపీటెడ్గా విన్నవి ఉన్నాయి సో ఒక మూవీ రాగానే మనం రిలేట్ చేసుకోవడం కానీ దాంట్లో తప్పులేదు రిలేట్ చేసుకోవడంలో కానీ ఇటువంటి మొన్నదే జరిగింది కదా అంతమంది జరిగింది కదా అని చెప్పేసి రిలేట్ చేసుకోవడంలో తప్పు లేదు అని అంటున్నాను నేను సిద్ధరా లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సో ఒక్కొక్కరికి ఒక్క వ్యూ ఉంటుంది సో మై రోల్ ఈస్ టు యాక్ట్ ద రోల్ విచ్ ఐఎమ్ ఆఫర్డ్ ఐ ఐ కెప్ట్ అప్ ద రోల్ అండ్ ఐ డిడ్ మై పార్ట్ ఇన్ దిస్ మూవీ ఫస్ట్ ఏం చెప్పారు మీకంటే ఇది ఆ ఇన్సిడెంట్ అని చెప్పారు లేదంటే ఒక సినిమా ఉంది ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అని చెప్పారు నేను ఈ స్టోరీ త్రూ నేను ఇది చూపించాలనుకుంటున్నాను ఇది చెప్పాలనుకుంటున్నాను దిస్ ఇస్ వై ఐ వాంటెడ్ టు టేక్ అప్ దిస్ మూవీ అండ్ ఈ దీని గురించి ఎవరు మాట్లాడరు వీటి గురించి మనం ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడతాము కానీ కొన్ని విషయాలు అసలు మనం కన్సిడర్ చేయము కొన్ని విషయాలు మాట్లాడము సో ఈ మూవీ త్రూ నేను అవి చూపించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆర్జీవి గారు చెప్పారు దాని ప్రకారమే ఆయన అవుట్పుట్ కూడా తీసుకొచ్చారు ఆనంద్ చంద్ర గారు కూడా కోఆర్డినేట్ చేసి అదే అవుట్పుట్ వచ్చింది సో దాట్స్ వాట్ అంటే నేను ఆ స్టోరీ సార్ చెప్పి అప్పటి నుంచి ఆ స్టోరీ ఏం స్టోరీ తీద్దాం అనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటున్నారు దాని తగ్గట్టుగానే ఐ ఆల్సో ప్రిపేర్డ్ అండ్ ఐ గేవ్ మై హండ్రెడ్ పర్సెంట్ ద రోల్ సో ఆర్జీవి గారు డైరెక్షన్ ఆర్జీవి గారు ప్రెసెన్స్ అని చెప్పిన సో ఏ టు జెడ్ ఆర్జీవి గారు చూసుకుంటారు అని చెప్పి అయితే ఒక ఇన్ఫర్మేషన్ మాకుంది ఉంది ఈ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది absolutely sir Muttamu um, uh, like he'll not leave any one second of the movie or uh, the shooting part uh, major parts of the movies are directly shot by rgv mm -hmm. and a uh, few parts, um, few other parts uh, are shot by anand chandra అండ్ ఈ ఈ ఆనంద్ చంద్ర గారు షూట్ చేసిన మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ త్రూవే జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గర నుంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ ఏ సీన్ ఎలా రావాలి ఏది కవర్ చేయాలి అన్న దాని గురించి ప్రతిది కూడా ఆర్జీవి గారికి తెలియకుండా ఏ ఒక్క చిన్న ఆస్పెక్ట్ కూడా ఉండదు బోత్ ఆఫ్ దెమ్ అంత కోఆర్డినేషన్ ఉండిన తర్వాతనే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను మీ సెలెక్షన్ ఎలా జరిగింది సినిమాకి ఐ డెంట్ గివ్ ఎనీ ఆడిషన్ ఫర్ దిస్ వన్ ఆఫ్ ద ఏడీస్ హూ వర్క్ ఫ్రమ్ బిఫోర్ మూవీస్ ఇదివరకు నేను మూవీ చేసిన దాంట్లో ఆర్ట్ డైరెక్టర్గా ఆర్ట్ డైరెక్టర్గా చేశారు ఈ మూవీలో అసోసియేట్ డైరెక్టర్గా చేశారు ఆయన రిఫర్ చేశారనమాట వాళ్ళు డిస్కషన్స్లో ఉండి ఆర్టిస్ట్ని వెతుకుతున్నప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది షీ ఆల్సో లుకింగ్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అని నన్ను రిఫర్ చేశారు చూసిన తర్వాత నేను సార్ దగ్గరికి వచ్చి మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇంకా ఒప్పుకున్నాను అనమాట సో స్టోరీ విన్న తర్వాత ఐ ఆల్సో థాట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఆడిషన్స్ ఏమైనా యాక్చువల్లీ ఐ వాజ్ కాల్ ఫర్ ఆషా ఎన్కౌంటర్ ఫస్ట్ మూవీ యాక్చువల్లీ మేము షూట్ స్టార్ట్ చేసింది డ్యూరింగ్ ద జర్నీ కోవిడ్ వచ్చి ఈ మూవీ స్టాల్ అయింది లైక్ పాస్ అయిన తర్వాత కోవిడ్ ఆ టైంలో మళ్ళీ ఈ ఇక్కడ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే ఆయనకి శాంతి అనే రోల్కి కూడా నువ్వు సూట్ అవుతావు అని చెప్పేసి కరోనా వైరస్ మూవీ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో దిస్ వాజ్ ద ఫస్ట్ మూవీ వీ అగ్రీడ్ ఫర్ అండ్ వీ మెట్ ఆన్ కాకపోతే ఆ మూవీ తొందరగా ముందు షూట్ ముందు రిలీజ్ అయింది షూట్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది ఇది కొంచెం పాస్లు ఉండే అనమాట మధ్యలో కోవిడ్ వల్ల అంతా అండ్ ఈ వాజ్ వెరీ ష్యూర్ దట్ హీ హ్యాస్ టు రిలీజ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ అని సో అంటే ప్రపంచంలో ఏ పర్సన్ ఈజీగా అర్థం చేసుకుంటే ఒక కార్జీవి కదా పెన్సల్ ట్రై చేసినా మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాడ ఆయన ఇవాళ ఒకలా ఉంటారు పొద్దున్న ఒకలా ఉంటారు నైట్ ఒకలా ఉంటారు సో మీరు ఎంతవరకు ఆయన చదివారు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు ఆయన ఎలా ఉంటాడు సెట్స్లో కానీ ఆయనతో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి ఒకసారి అర్థం చేసుకోవచ్చు అరే వీడి సిచువేషన్లో బిహేవ్ చేస్తాడు వీడి సిచువేషన్లో బిహేవ్ చేస్తాడు आरजी वी ए सिचुएशन वे बिहेवेशन మన తెలియదు సో ఎక్స్పెక్ట్ దన్ ఎక్స్పెక్టెడ్ అంతట్లా ఉంటారు బిహేవ్మెంట్ మొత్తం నా అంటే ఆ నాకు అంత నాకు అంత సిచువేషన్స్ దగ్టి ఈ సిచువేషన్ ఎలా ఉంటారు అంత అంత అవసరం పడలేదు అంత టైం నేను తీసుకోలేదు మై పార్ట్ వాస్ టు ప్లే ద రోల్

ఆయన ఇచ్చే డిఫరెంట్ కామెంట్స్ మీద నేను విని ఊరుకునేదాన్ని అంతే విని మనకి ఎందుకు అంత పెద్ద అనాలిసిస్ ఏం చేయలేదు అంత ఏదైనా మంచి కామెంట్ ఏదైనా ఉంటే ఎస్పెషలీ మీ టూ అప్పుడు హీ వాజ్ ఫార్ విమెన్ ఆయన మీద అసలు ఏమీ కంప్లైంట్స్ లేవు అండ్ ఏమీ రాలేదు అండ్ హీ వాజ్ ఫార్ విమెన్ సో దాట్స్ వెన్ మేజర్గా తెలిసింది నేను కొంచెం విన్నాను అంటే అదర్వైజ్ ఐవ్ సీన్ హిమ్ ఆస్ అ డైరెక్టర్ ఓన్లీ డైరెక్ట్ ఫ్యూ ఫర్ ఫ్యూ అదర్ మూవీస్ మంచి మూవీస్కి డైరెక్టర్ అని మాత్రమే నేను గుర్తుపెట్టుకున్నా ఐ నెవర్ ఫాలోడ్ రామోయిజం ఆర్ ఎనీ అదర్ హిస్ ఎపిసోడ్స్ ఆర్ సంథింగ్ ఐ దట్ ఈవెన్ నౌ ఐ డోంట్ ఫాలో రామోయిజం ఆర్ ఎనీ అదర్ హిస్ థింగ్స్ దిస్ థింగ్స్ బట్ ట్వీట్స్ ఇప్పుడు ఈ మధ్యలో ట్వీట్స్ మాత్రం ఆఫ్టర్ షూటింగ్ ఐ కంటిన్యూస్లీ ఫాలో హిస్ ట్వీట్స్ వాట్ ఎవర్ హీస్ షేరింగ్ హిస్ ఒపీనియన్స్ ఆర్ లైక్ దాట్ ముందు కలిసే ముందు కలవని తర్వాత అంటే కలిసిన తర్వాత అంటే కలిసిన తర్వాత ఐ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్ యాక్చువల్లీ కలవక ముందు మనకెందుకు లే వాళ్ళతోనే అన్నట్టుగానే కొంచెం దూరం ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివ్ వై బట్ అంత అంత ఫాలో అవ్వాల్సింది లేదు అంత నేను నేర్చుకోవాల్సిందంత కూడా లేదు అన్నట్టుగానే ఉండే బికాస్ ఈస్ టెక్నికల్లీ వెరీ గుడ్ ఇన్ మూవీస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎనీ అంబిషన్ టు బీ రియలీ గుడ్ ఇన్ టెక్నికల్ వైజ్ నేనేం డైరెక్టర్ కావాలని రాలేదు సో నేను డైరెక్టర్ కావాలని వచ్చిండే నేను ఫాలో అయ్యేదాన్ని డైరెక్టర్గా టెక్నికల్ తప్పులేదు తప్పులేదు అలానే తప్పలేదు అలా ఫాలో ఫాలో అవ్వడంలో తప్పులేదని కదా ఐమ్ ఐ వాజ్ స్టిల్ బడింగ్ ఆర్టిస్ట్ అండ్ నేను ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఎవరు వస్తున్నారు అవే చూస్తాం కదా జనరల్లీ సో అంత డైరెక్టర్స్ని ఫాలో అయ్యేంత అంత అంత ఫాస్ట్గా కూడా లేకుండా అంత ఐ వాజ్ నాట్ రియలీ మోర్ ఇంటూ మూవీస్ ఐ అండ్ దెన్ ఎక్స్ప్లోరింగ్ మై ఆపర్చునిటీస్ సో నేను కూడా కొత్తనే మూవీస్లో ఆపర్చునిటీస్ నాకు కూడా అప్పుడప్పుడే వస్తున్నాయి అప్పుడప్పుడే అందరు తెలుస్తున్నారు సో అదే టైం కదా అంత ఎప్పుడు ఫాలో అయ్యి నేర్చుకునేదంతా కూడా ఏం లేదు అక్కడ సో అంతే ఐ వాజ్ అవే తెలిసిన తర్వాత వినో దట్ పర్సన్ పర్సనల్లీ కాబట్టి ఐ ఫాలో హిమ్ ఓకే వాట్ ఈస్ హిజ్ ఒపీనియన్ ఆన్ దిస్ వాట్ కుడ్ బి హిజ్ ఒపీనియన్ దిస్ అని చెప్పేసి చూస్తున్నాను నేను హీ విల్ ఏమైనా మెసేజ్ చేయడం కానీ చేస్తారు మనకి అలా ఏం చేయను ఇఫ్ ఇఫ్ హీ హీ సే సంథింగ్ టు మీ డెఫినెట్లీ అగ్రీ అని చెప్పగలిగేంత ఉంది నాతోనే ఏమైనా షేర్ చేసుకుని ఎస్ దెర్ వాస్ దెర్ వర్ ఇన్స్టెన్సెస్ నాకైతే అది ఏమంతా కరెక్ట్ అనిపించట్లేదు సార్ ఇలా అని చెప్పేసి అన్న ఛాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కరోనా వైరస్ మూవీ షూట్ జరుగుతోంది అప్పుడే మనం ఈ యాక్టర్ సూసైడ్ చేసుకున్నారు కదా బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సుశాంత్ సూసైడ్ అయింది సార్ అప్పుడు జిమ్ చేస్తుండే అందరం ఈవినింగ్ షూట్ అయిపోయింది జిమ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటా ఉండే సోనియా నువ్వు ఎప్పుడైనా నేను సూసైడ్ చేసుకుంటే చేసుకుంటా అని నువ్వు ఎప్పుడైనా ఊహిస్తావా అని డెఫినెట్లీ అని అన్నా సో దెన్ యూ ఆర్ అ ఫుల్ అన్నారు ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఎ ఫుల్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు దట్ కుడ్ బి ఎనీ మూమెంట్ అది నువ్వు ఎంత లెజెండ్ అయినా ఎంత పెద్ద అయినా ఎంత చిన్న అయినా దట్ ఈస్ అ స్పర్ ఆఫ్ మూమెంట్ టెండెన్సీ అనేది సో మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సార్ నేను ఎందుకంటే హీ లివ్స్ ఎలోన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ మోర్ మూవీస్ అండ్ అంతే రైట్ ఎనీస్ పర్ ఆఫ్ ద మూమెంట్ హీ కుడ్ ఫీల్ అండ్ దట్ లోన్లీనెస్ అలా ఏమన్నా కావచ్చు రీజన్ అంత స్ట్రేంజ్ కూడా ఏం లేదు అంత పెద్దగా సూసైడ్ టెండెన్సీ రాదు అన్నంత మనిషి అన్న ఫస్ట్ వ్యక్తి మీరే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా మీరే ఎవరు అనుకోరు అట్లా బట్ హీ లివ్స్ ఎలోన్ ఇన్ హిజ్ హోమ్ నో అండ్ మేము కరోనా వైరస్ షూట్ చేస్తున్నప్పుడు చూసాం మేము అది వరకు చూసాం నేను మోస్ట్ ఆఫ్ ద టైం హీ వర్క్స్ అండ్ వన్స్ హిజ్ వర్క్స్ ఇస్ వర్క్ ఇస్ డన్ హీ జస్ట్ గోస్ టు స్లీప్ హీ జస్ట్ గోస్ టు స్లీప్ అండ్ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే హీ స్టార్ట్స్ విత్ కాఫీ అండ్ వర్క్ మళ్ళీ అప్పుడు కూడా ఐ డోంట్ కేర్ అలాగే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ గానీ షూట్ అయిపోయిన తర్వాత ఆర్జీవి గారు కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు సో అంటే ఏం చూసి మీరు ఇన్సిడెంట్స్ చూసారా లేదంటే మీతో ఏమన్నా చేసారా ఏమన్నా ఉందా పర్సనల్ ఒపీనియన్ నాతోనే ఎలా బిహేవ్ చేస్తారు మనుషులు అనే దాని మీద నేను చెప్పగలుగుతాను కదా సో నాతోనే రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశారు అండ్ మెన్ ఐ సెడ్ నో ఐ కెన్ డూ దిస్ ఎస్ హీ స్మాల్ ఆర్టిస్ట్ బిగినర్

అండ్ ఆ కన్సెంట్ ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేయడం కానీ అలాగా ఏం ఉండదు లైక్ ఎనీబడీ సెడ్ లైక్ ఎనీబడి గుడ్ యునో ఐ హవ్ సీన్ పీపుల్ దూరం నుంచి కూడా యూనో ఈవెన్ సిట్టింగ్ ఇన్ దిస్ డిస్టెన్స్ దే షో దేర్ సైన్స్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ అండ్ డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు చాలా ఉండకుండా ఉండే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం హీ డజెంట్ బిలాంగ్ దేర్ ఇఫ్ యూ థింగ్స్ దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ హీ సేస్ దట్ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇఫ్ యూ థింగ్స్ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్ ఐ డోంట్ థింక్ ఎన్ యాక్టర్ షుడ్ బీ లైక్ దిస్ అని అంటారు సో వెంటనే చెప్పేస్తారు అండ్ ఐమ్ ఓకే టు టేక్ దాట్ ఇన్స్టెడ్ యు నో తెలియకుండా అంత చేసే వాళ్ళు So that's how we're, he's respectful, and whenever we are on the sets, also, uh, even uh, b being a good um, big director. Uh ఎప్పుడు హీ టేక్స్ కేర్ లైక్ ఆర్టిస్ట్ ఎక్కడైనా ఉన్నా కూడా గెద్దెం సీ సీటెడ్ అని చెప్పేసి చెప్తారు ఆయన వేరే పనులు చేస్తూ అటు ఇటు వెళ్తూ ఆయన చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు ఆయన కూడా మమ్మల్ని చూస్తే ఎందుకు నించోబెడుతున్నారు కూర్చోబెట్టండి అని చెప్పేసి అట్లాంటివన్నీ హాస్పిటాలిటీ కూడా చాలా ఉంటుంది సో వాట్ ఎల్స్ షుడ్ ఐ సే అబౌట్ రెస్పెక్ట్ ఇన్ హిస్ మ్యాటర్ సో మీవర్కు మీకు respect ఇచ్చారు కాబట్టి కచ్చితంగా మీరు అనుకోవడం తప్పేలేదు యా పర్సనల్ ఆపినయన్స్ ఎవరో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఎందుకంటే నా ముందు పొని వేరేవరైనా ఇర్రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేస్తే ఐ షుడ్ హావ్ టోల్డ్ దట్ హిస్ నాట్ ఎ నైస్ గై సంథింగ్ బట్ నా నాతోని మాత్రం respectఫుల్ గానే ఉన్నారు ఇఫ్ ఐ డోంట్ లైక్ సమ్ కాన్వర్సేషన్స్ ఆల్సో ఐ వుడ్ సే డైరెక్ట్లీ సార్ నాకు అంతేమో ఇది ఇంట్రెస్టింగ్ లేదు అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఒపీనియన్ ఏం లేదు సార్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏం కాదు అంటారు దట్స్ ఫైన్ ఓకే సోషల్ వర్కర్ కదా ఓకే ఇట్లా అని సార్ సో అండ్ ఆర్జీవి గారు పర్సనల్ ఏమన్నా కూడా ప్రొఫెషన్గా ప్రొఫెషనల్గా ఆయన టేకింగ్ అన్న ఆయన సినిమాలు ఎపిక్స్ అన్ని తీసి అలా పెట్టారు ఇంకా స్టాండర్డ్స్గా అట్లా ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా ఒక ఎపిక్ శివ కానీ ఊర్మిళ కానీ ఇలాంటి సినిమాలు సో ఆయన టేకింగ్ మాకు చాలా నచ్చుతుంది ఆయన టేకింగ్లో మీరు

ఏదైనా బాగా కష్టపడిన సీన్ ఏమైనా ఉంది సినిమాకి ఆల్మోస్ట్ అన్నీ కష్టపడే షూట్ చేశాం అవి ఎక్కువ టేక్స్ తీసుకుని కానిట్లో ఆహా అలా అంత ఏం లేదు సో అబ్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీబీ కొన్ని వెబ్ సిరీస్ అండ్ కొన్ని మూవీస్ ఉన్నాయి యా ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ సారీ నెక్స్ట్ మిడ్ ఆఫ్ ఇయర్ ప్రాబ్లీ విల్ బీ రిలీజ్డ్ యా సో అబ్కమింగ్ మూవీస్లో మీరు మోస్ట్ ఎవరిటింగ్ మూవీగా ఈ మూవీ కోసం వెయిట్ చేసిన రశా కాకుండా Mm. There's one movie. I mean I am not allowed to reveal that no. I'm still shooting that those movies. Am meer chestunadu kada. I'm upcoming Triple R ga ni. Oh ho, avvu antunara? Ah yeah, obviously I'm excited to watch Triple R. Hmm. Chusara trailer ga ni glimpses ga. Ela anipinchindi? Yeah, very nice. Ha. And then single road le cheppestara. Yeah, definitely uh, I mean uh, I should see uh, దట్ ఐ మీన్ ఐ వెయిటింగ్ టు సీ హ్మ్ లాస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండ్ పుష్పక విమానం వాటి తర్వాత చాలా మూవీస్ వచ్చాయి అకండ వచ్చింది పుష్ప వచ్చింది పుష్ప ఈ టూ డేస్ లో ఈ వీకెండ్ ఆర్ క్రిస్మస్ టైం లో చూస్తా అని చెప్పేసి చూస్తున్నా ఓకే ఓకే సో ఫైనల్ గా ఆశ సినిమా గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్తారు ఆశ ఎన్కౌంటర్ అందరూ కలిసి వాచ్ చేయాల్సిన మూవీ ఫ్యామిలీ అందరితో కలిసి వాచ్ చేయాల్సిన మూవీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ జనవరి ఫస్ట్ అందరు కూడా ఈ మూవీని చూసి యాక్సెప్ట్ చేసి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ